గేమ్ అంతా బీజేపీకి భయపెడుతోందా లేకపోతే ఆ పార్టీ భ్రమపడుతోందా మొత్తం డిఫెక్షన్స్ గేమ్ అంతా కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్టున్నారు గతంలో మీరు ఏ గేమ్ అయితే ఆడారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆడటానికి అవకాశం ఉందా నిజంగానే ప్రభుత్వాలను కూల్చే పనిలో ఉందా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టచ్లోకి వెళ్ళారని ప్రచారం జరుగుతోంది ఎంతవరకు వాస్తవం రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కదా ప్రేమేంద్ర రెడ్డి గారు అన్నారు కదా అచ్చా ప్రేమేంద్ర రెడ్డి గారు ఓకే డాక్టర్ లక్ష్మణ్ గారు మన అధ్యక్షుడు ఉన్న 3 సంవత్సరాలు అదే మాట్లాడాడు కట్టప్పలు ఉన్నారు వస్తాను రాగు వస్తున్నారు రేపు వస్తున్నారు అమాసకు వస్తున్నారు పున్నానికి వస్తున్నారు దసరా బాయ దీపావళి బాయ ఇట్లా మాడుకుంటూ వచ్చిండ్రు ఏ ఎమ్మెల్యే వచ్చిండ్రు ఎవరు జాయిన్ అయినరు చచ్చి చెడు ఒకళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళ గాచారం వాళ్ళక వాళ్ళు వచ్చి ఆడ సరే ఒక అవకాశం దొరికి ఎమ్మెల్యే అయింది రాజేంద్ర గారు ఇక మీద ఎవరు వచ్చిందో చెప్పండి మీరు ఒకసారి మొత్తంగా ఇప్పుడు రాజకీయ జీవితంలో నుంచి మొత్తానికి విరమించుకున్నటువంటి విశ్వేశ్వర రెడ్డి ఏ పార్టీలో లేకుండా 4 రోజులు అక్కడిక్కడ తిరిగి సరే ఇప్పుడు ఏదో వాళ్ళ వ్యాపార అవసరాల కోసం పోయి బీజేపీలో జాయిన్ అయినాడు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అంతే కదా వ్యాపార అవసరాలకే వేరే ఏముంది అక్కడ అసలు పెద్ద చర్చ కూడా కాదు రాత్రి కూడా అడిగినాను రాజగోపాల్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉంటే పెద్ద ఏదో కాంగ్రెస్ పార్టీకి ఒరిగిపోయినట్టు ఇప్పుడు ఆయన పోగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ అధ్వానం అయిపోయి ఆగం అయిపోయి మొత్తం వాళ్ళని దుకాణం పోసుకున్నట్టు ఇప్పుడు ఆయన బీజేపీ రాగానే నేను చెప్పాడు కదా బీజేపీ నుంచి చీఫ్ మినిస్టర్ అయితే అని చెప్తాడు మరి చెప్పాలి ప్రేమేంద్ర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఎక్కువైపోతున్నారు పార్టీలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ క్యాండిడేటా అయ్యో నిన్న మీకు తెలియదా మీరు చూడలేదా ఎవరో కార్యకర్త ఫోన్ చేసి అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇష్టపెడుతున్నావు ఎట్లా మేము ఇంత కష్టపడి నేను గెలిపించినావు అంటే ఏరో ఘోరబాయ్ అందరం కలిసిపోదాం నేను బీజేపీ కలిసి చీఫ్ మినిస్టర్ అయితే అని చెప్తున్నాడు అట్లా నాకు ఆయన అంటున్నాడు అంత తమాషా అయిపోయింది మరి ఈటెల రాజేంద్ర బండి సంజయ్ ఇలాంటి కిషన్ రెడ్డి గారు ఇలాంటి ఏమవుతారు మరేమో నాకేమరకు రాజగోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టరే ఇప్పుడు రాజేంద్ర చీఫ్ మినిస్టర్ బండి సంజయ్ చీఫ్ మినిస్టర్ అరవింద్ చీఫ్ మినిస్టర్ లాస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తారు వీళ్ళంతా కొత్త ఎవరైతే కొత్త కొత్త బయట నుంచి వచ్చిందో డబ్బులు పట్టుకొని వాళ్ళకి ఎవరు అవకాశం ఉంటట్టుంది మరి వీళ్ళు వెనుకకు పోవాల్సిందేమో తెలియదు నాకంటే ముందు కలలు కంటానికి కూడా ఒక ర్యాంకింగ్ ఇస్తా ఉన్నాం కాబట్టి అన్ని పగటి కళలు భ్రమలు ఈ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ కొరిగేది లేదు బీజేపీ ఉంటే బీజేపీలో పోయేది లేదు దాంతో రాష్ట్రంలో రాజకీయం పెద్ద ఏదో అటు ఊగి ఇటు దూకినట్టు జనాలు బిల్డప్ మాట్లాడుకోవడాలు అంత సినిమా లేదు నిజంగా కూడా పెద్ద ఆయన అంతకుముందు ఎమ్మెల్సీ గెలిచారు ఎంపీ గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు కానీ ప్రజల మీద ప్రభావం చూపించి ఆయా నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా రాజగోపాల్ రెడ్డి మార్క్ అని అంత సినిమా ఏమి వాస్తవానికి లేదు ఆయన ముందు ఇంకా దాంట్లో రాని రాలేదు ఇంకా బస్తీ ఎక్కడిది సవాల్ ఎక్కడిది రోజు కోటి మాట రాజగోపాల్ రెడ్డి మీరు విన్నారా అంతకుముందు కాంగ్రెస్ బాగుందంటాడు తర్వాత బీజేపీ బాగుందంటాడు కొన్నూరు ఇది చారిత్రక మార్పు అంటాడు రాజగోపాల్ రెడ్డి ఆయన పార్టీ ఆయన ఒక పార్టీ మారితే అది చారిత్రక మార్పు పెట్టలేదు జనం అనుకోవాలి మీరు అనుకోవాలి మీలాంటి విశ్లేషణ చెప్పాలి ఎవరి కానీ నేనే చారిత్రక మార్పు అంటే అయిద్దా ఇవన్నీ ఊరికే తమాషాలు ఒకటండి గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రజలు మరీ అంత తెలివి తక్కువగా లేరు ఆయనకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు ఈ 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో 30 సార్లు కూడా కాన్స్టిట్యూన్సీకి పోలేదు 4 రూపాయలు డబ్బులు తీసారా లేదు ఓన్లీ వ్యక్తిగత వ్యాపార అవసరాల నిమిత్తం ఆయనకు బీజేపీతో సంబంధాలు ఇవేం కొత్త కాదు ఇవాళ గడ్కరీ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఫస్ట్ లైన్ లో పట్టుకుని బొకే పట్టుకుని హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది ఆయనే ఇవన్నీ చాలా చూశాము కాబట్టి అంత వ్యాపార అవసరాల కోసం చేస్తున్నటువంటి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పోటీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి మీ ఇద్దరి మధ్య ఈ రగడలు అది మహేషే బాగా చెప్పాలా కాంగ్రెస్ పార్టీ బాగలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తాడు కాంగ్రెస్ పార్టీ బాగుందా బాగలేదా అని రోజు విఎస్ హనుమంతరావు తిరుగుతాడు ఆయన పేరేంటి జగ్గారెడ్డి గారు తిరుగుతారు కొద్దిసేపు బట్టి విక్రమ గారు గారు ఇంకోటి మాట్లాడుతున్నారు వాళ్ళే రకరకాల అభిప్రాయాలు వాళ్ళకి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వదు చెప్పేదానికి మనం అవసరం లేదు అసలు వాళ్ళే వాళ్ళే తిట్టుకుంటారు వాళ్ళే పోడుకుంటారు వాళ్ళే మళ్ళీ పొద్దున్నే లంచ్ మీటింగ్ చేసుకుంటారు మళ్ళీ మధ్యాహ్నం తిట్టుకుంటారు సాయంత్రం మళ్ళీ గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకుంటారు సో వాళ్ళు కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ లాట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద స్టేట్ టుడే నాట్ ఓన్లీ హియర్ ది ఎంటైర్ కంట్రీ ది ల్యాక్ ద లీడర్షిప్ వాళ్ళ దగ్గర లీడర్షిప్ లేదు దానికి ఒక స్థిరమైనటువంటి లక్ష్యం కనబడట్లేదు తెలంగాణలో వాస్తవానికి గ్రామీణ స్థాయిలో అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకున్నా కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పాత నిర్మాణమో ఎవరో ఒకరు ఉంటారు కానీ మొత్తంగా వాళ్ళ వ్యవస్థను వాళ్ళే బ్రహ్మాండంగా నిర్మూలించుకోవడంలో కూల్చుకోవడంలో సిద్ధహస్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి తెలంగాణ రాష్ట్రానికి ఏదో అవుతుందని ఎందుకంటే మీరు నిర్మాణాత్మకంగా ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఒకనాడు ప్రశ్నించరు పార్లమెంట్లో ప్రశ్నించరు పార్లమెంటు బయట ప్రశ్నించరు ఇక్కడ ఉల్టా టీఆర్ఎస్ పార్టీని తిరుగుతూ ఉంటారు
కాబట్టి దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఢిల్లీలో కలిసి ఆందోళన చేస్తున్నారు అంటున్నారు కదా, ఢిల్లీలో కలిసి ఆందోళన చేయడం కానీ మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేయడం కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ వచ్చేసరికి ఏం చేయాలని కింద మీద పట్టడం కానీ ఏమిటి, ఒక ముందుకెళ్తున్నారు కొంచెం వెనక తగ్గుతున్నట్టు అనిపిస్తా ఉంది, టీఆర్ఎస్ భయపడుతోందా అన్ని విపక్షాలతో కలిసి పనిచేయడానికి? ఎందుకు భయపడతామండి, ఇష్యూ టు ఇష్యూ బేసిస్ అండి. అట్టే కాదు కదా, రాష్ట్రపతి ఎలక్షన్లు అప్పుడు చాలా తీవ్రంగా విమర్శలు అనండి అవన్నీ చేశారు యశ్వంత్ సిన్హా మద్దతుగా, మరి ఉపరాష్ట్రపతి వచ్చేసరికి మరి ఎందుకు కాంగ్రెస్ క్యాండిడేట్ కదా అని చెప్పి వెళ్ళట్లేదా ఏంటి అసలు? పొలిటికల్ గా మేము ఒక చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్స్ లో మేము ఉండమనే విషయాన్ని చెప్పినాము, కాబట్టి వాళ్ళ మీటింగ్ లకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారు కదా, కన్సెన్సస్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఉన్న మీటింగ్ మీరు వెళ్ళారు కదా మొన్న మధ్య కూడా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికప్పుడు యశ్వంత్ సిన్హా గారు ఒక కన్సెన్సస్ క్యాండిడేట్ గా ఆల్ అంటే కాంగ్రెస్ ప్రపోజ్ లేదు. తర్వాత సోనియా గాంధీ ఈడీ కేసులు వ్యవహారాల మీద డిస్కషన్ జరిగినప్పుడు మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అట్లా మీ ఎంపీలు కూడా కొందరు వెళ్ళారు కదా, అపోజిషన్ సంతకం కూడా పెట్టింది, నాట్ కన్వీన్ అపోజిషన్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా అపోజిషన్ సభ్యుల మీద లేకపోతే గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద మోదీ గారిని ప్రశ్నించిన వాళ్ళ మీద ఈడీలు ఐటీలు సిబిఐ దాడులకు సంబంధించినటువంటి విషయం మీద అదే మన ఇష్యూ ఇటు ఇస్ అ నేషనల్ ఇష్యూ. మన దేశంలో చాలా తీవ్రంగా ప్రతిపక్షాలు గొంతునొప్పుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి ఒక కామన్ సమావేశం అంటే నేషనల్ ఎరాల్డ్ కేసులో, నేషనల్ ఎరాల్డ్ కేసులో సోనియా గాంధీ కుటుంబం తప్పు చేసింది అనుకుంటున్నారా చేయలేదు అనుకుంటున్నారా, ఈడీ కావాలనే బదనాం చేసిందని టిఆర్ఎస్ భావన? ఇప్పుడు దిస్ ఇస్ అప్ టు ది ప్రోబింగ్ ఏజెన్సీస్ టు ప్రూవ్ వెదర్ దే హావ్ డన్ ఎ మిస్టేక్ ఆర్ నాట్. మేమేది ప్రోబింగ్ ఏజెన్సీ కాదు, లేకపోతే మా దగ్గర ఏమి ఆధారాలు ఉండవు. వాళ్ళ మీద ఒక అలిగేషన్ వచ్చింది, వాళ్ళను ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం చెప్పగలుగుతాను నేను, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దే హావ్ బిన్ అరెస్ట్. నాట్ ఓన్లీ దెమ్, టిఎంసీ లీడర్లను కానివ్వండి లేదా మిగతా అపోజిషన్ పార్టీ లీడర్లను మాత్రము మొత్తం 8 సంవత్సరాలు ఎవరు ఒకటి మొత్తం 8 సంవత్సరాలలో బీజేపీ ఏ ప్రభుత్వం ఎక్కడ తప్పు జరగలేదు, వ్యాపం కుంభకోణం పోయింది, లేకపోతే ఇవాళ అడ్డగోలుగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అమ్ముకుంటుంటే దాంట్లో జరుగుతున్నటువంటి లావాదేవీలు దేశంలో దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఉపగులుతుంది. అదానీ గారు మాత్రం ఫోర్త్ లార్జెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇంది, ఫోర్త్ రిచెస్ట్ పర్సన్ ఇంది వరల్డ్ అవుతాడు, రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఒక్క బీజేపీ నాయకుడు ఏడు దొరకలేదా? అంటే ఓన్లీ అపోజిషన్ పార్టీస్ ఆర్ హు ఆర్ రేజింగ్ వాయిస్ అగేన్స్ నరేంద్ర మోదీ బీజేపీ గవర్నమెంట్. సోనియా గాంధీ మీద కూడా అట్లా జరుగుంటుందా? నేనేమంటున్నా, దట్ ఈస్ అప్ టు ది ప్రోబింగ్ ఏజెన్సీస్ టు ప్రూవ్. ఆ ఉద్దేశం ఏంటంటే జనరల్ గా జనరల్ కాంటెక్స్ట్ లో మీరు చూస్తున్నారు కదా, నిన్న బెంగాల్ లో ఒక మినిస్టర్ గా దొరికారు కేసీఆర్ గారు. ఇప్పుడు సోనియా గాంధీ గారిని ఇప్పుడు 2-3 సార్లు తీసుకెళ్ళడం అంటే ఇంటెన్షనల్ గా ఖచ్చితంగా. ఇక్కడ కూడా మీరు చూస్తారు బండి సంజయ్ అంటే ఆయన పొద్దున్నేస్తే ఇగొస్తుంది ఈడీ, ఆగొస్తుంది ఈడీ, రేపొస్తుంది ఈ మాపొస్తుంది ఈడీకి. వీళ్ళు అమిత్ షా గారేమో ఈడీ చీఫ్ అయిపోయారు, వీళ్ళ రాష్ట్ర అధ్యక్షులు రీజనల్ హెడ్లు అయిపోయినారు. వాళ్ళే చెప్తారు ఈడీ ఎప్పుడు వస్తుంది, ఐటీ ఎప్పుడు వస్తుంది, సిబిఐ ఎప్పుడు వస్తుంది. నిన్న ధర్మపురి అరవింద్ గారు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో టీవీ ఛానల్ నడిపించేటువంటి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ హెడ్ గురించి మాట్లాడుతూ అవును వాళ్ళ టీవీ ఛానల్లలో అడగోలుగా వాళ్ళు ఎటుపడతారు నరేంద్ర మోదీ గారిని అంటుంటే మేము చూసి 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 2-3 సార్లు చెప్పిన తర్వాత వినకపోతే మేము ఖచ్చితంగా ఏం చేయాలని చేసినాం, కాబట్టి ఇప్పుడు వేరే తీరు ఉంది మీరు చూస్తున్నా అని యాంకర్ అడుగుతున్నాయన. అంటే ఇవన్నీ ఎంత బరి తెగించి మితిమీరి అన్ని సభ్య సమాజ వ్యవస్థలను దాటి పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని రైట్స్ ని కాలదోసి వాటిని అన్నింటినీ కూడా సప్రెస్ చేస్తూ అపోజిషన్ వాయిసెస్ ని సప్రెస్ చేస్తున్న వైనాన్ని పార్లమెంట్ బయట చూస్తున్నాం, పార్లమెంట్ లోపల చూస్తున్నాం. పార్లమెంట్ లోపలనే చర్చకు అవకాశం ఇయ్యరు, పార్లమెంట్ బయటనేమో అసలు మీరు పార్లమెంట్ లో మాట్లాడతారా, అచ్చా మా మీద మీరు బలంగా వాయిస్ వినిపిస్తారా? రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి శ్రీధర్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఫార్మిడబుల్ ఫోర్స్ గా తయారవుతోందా లేక కాంగ్రెసే ఉంటుందా? కాంగ్రెస్ నుంచి అట్రాక్ట్ చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళరని మీరు చెబుతున్నారు, ఓకే కాంగ్రెస్ నుంచి లాగే అవకాశం ఉందా? బీజేపీ ఏ రకంగా మీకు ఫోర్స్ అవ్వబోతోంది? ఫార్మిడబుల్ ఫోర్స్ లేదు, ఫార్స్ లేదండి, అంతేనా? ఎవరో ఒకళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి నుంచి మొదలుపెట్టి నాగార్జునరెడ్డి గారి నుంచి మొదలుపెట్టి చాలా మంది వచ్చారు పోయారు. ఎవరున్నారు? దోజ్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఇన్ ది సొసైటీ, ప్రజాక్షేత్రంలో వెనుకబడ్డ వాళ్ళు, తిరస్కరించబడ్డ వాళ్ళు చాలా మంది ఇవాళ. తర్వాత ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు ఏమండి, పురంద్రశ్రీ గారు బీజేపీలోనే ఉన్నారు కదా,
బృందేశ్వరి గారు నిజమైన ప్రజా జీవితంలో తిరస్కరించబడ్డారా లేదా? ఆ తర్వాతనే కదా వారు వచ్చారు అక్కడికి, వారు ఏమైనా గెలిచి వచ్చారా? పోనీ వారు వచ్చిన తర్వాత రాజంపేటలో ప్రజలు ఏమన్నా ప్రమాదం పడ్డారా? డిపాజిట్ పోయింది. నేను వారు ఏం చేయగలిగారు బీజేపీని? ఒక్క సర్పంచ్ సీట్ తీసారా అలా ఆంధ్రప్రదేశ్ లో? ఇక్కడ చేయగలుగుతారా? రాజగోపాల్ రెడ్డి రాగానే లేకపోతే రాజేంద్ర రాగానే ఏమైంది? దానికి చేరికలక ప్రపంచం మొత్తం మీద రాజకీయ పార్టీ చేరికల కమిటీ పెట్టడం మీరు చూసారా? చేరికల కమిటీ పెట్టి మరి ఒక పార్టీ గురించి రాజేంద్ర అంటే ఆయన ఏం పని నాకు చెప్పట్లేదు, నన్ను గౌరవించట్లేదు అంటే చేరికల కమిటీ పెట్టించారు. ఆయన పెట్టించిన చేరిక కమిటీలో వచ్చేటోడు లేడు, పోయేటోడు లేడు, ఆయన కౌన్సిలర్ కూడా తీసుకురాలేడు. రాజగోపాల్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు కదా, ఆయన ఫ్రెండ్ అని అంటే విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు రేపు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. విశ్వేశ్వరరెడ్డి హాస్ బిన్ రిజెక్టెడ్ వాళ్ళ కుటుంబానికి అంత బ్రహ్మాండమైన నేపథ్యం ఉంటే అలాంటి వాళ్ళకో లేకపోతే మహేష్ గారు మహేష్ లాంటి వాళ్ళకో ఆయనకున్న నేపథ్యంలో 10% ఉంటే మేము ఏమన్నా చేసేవాళ్ళం ప్రజలకి. ఇంకా ఆయన రోజుకు మాట పూటకు మాట మాట్లాడి ఉన్న పదవి పోగొట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబం పేరు ఖరాబ్ చేస్తా ఉన్నాడు. కుండ విశ్వేశ్వరుడు మన వెంకటరంగారెడ్డి గారి పేరు కాబట్టి ఆయన గురించి పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు. బీజేపీలోకి వచ్చిన ఈ విల్ నాట్ సస్టైన్ ఈవెన్ ఫర్ 4-6 మంత్స్, ఏదో ఎన్నికల వరకే, ఆ తర్వాత అది పోతే ఆయన పోతాడు. రైట్.